स्पष्ट कनबड़ती अटे रैत मोसम से कार्यक्रम चपटि लक्ष रूपये रुणमाफी केसीआर इप्ड वरकू दिखी पद 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 मुख्यमंत्री रो सारी मुख्यमंत्री अप्डू लक्ष रूपये रुणमाफी के मुख्यमंत्री गारु केसीआर गारु इप्पटिदाक रुणमाफी जरगले दीनिकी जवाब मुख्यमंत्री गारु चेप्तारा रैतुलकु एं जवाब चेप्तारु अनेदि कांग्रेस पार्टी शासन सभ्युनिगा नेनु प्रश्निस्तुन्ना संगारेड्डी नियोजकवर्गंलो रैतुलु राष्ट्रंलो उन्न रैतुलु पक्षान नेनु मुख्यमंत्री गारिनि कोन्नि प्रश्नलु अडुगुतुन्ना मीडिया द्वारा केवलम पत्ति पंट वेस्ते 5000 इस्ता पत्ति पंटकु चूँ पत्ति पंटकु पेट్టుబడి ఎకరానికి 35000 వస్తుందండి లాభం 15 ఎకరానికి 15000 వస్తుంది లాభం మక్కజొన్నకు లాగోడు పెట్టుబడి 20000 వస్తుంది లాభం మార్కెట్ లో పోతే 20000 లాభం వస్తుంది అంటే పత్తికి పెట్టుబడి ఎక్కువ లాభం తక్కువ మక్కజొన్నకు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అది పత్తేమో 9 నెలల పంట పత్తి మక్కజొన్న 3 నెలల పంట మక్కజొన్నకేమో లేబర్ ప్రాబ్లం ఉండదు లేబర్ అవసరం లేదు ఎక్కువ కానీ నీకు పత్తికి లేబర్ చాలా అవసరం ఒకదికేమో లేబర్ ప్రాబ్లం ఒకదికేమో పెట్టుబడి ఎక్కువ ఇప్పుడు మేము ఏమంటామంటే అవునండి పత్తి పెట్టేటోలు పత్తి పెడతారు మక్కజొన్న పెట్టేటోలు మక్కజొన్న పెడతారు నేను ఇంకో మాట్లాడుతున్నా మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు ఈ షరతులు అవసరమా అని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని రైతులకు ఈ షరతులు అవసరమా అని అడుగుతున్నా నువ్వు 5000 ఎకరానికి 5000 ఇచ్చి రైతు 30000 పెట్టుకునే స్వేచ్ఛ పెట్టుకునే రైతుకు స్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఇప్పటివరకు స్పష్టత లేదు ఇప్పుడు ప్రతి చాలా అన్ని గ్రామాలలో కూరగాయలు వండిస్తారండి ఆకు కూరలు కూరగాయలు వండిస్తారు మరి వాళ్ళకు రైతు బంధు పథకము వర్తిస్తదా వర్తించదా స్పష్టత ప్రభుత్వం ఇవాల దీని విషయంలో కూడా ప్రతి గ్రామంలో ఒక రైతు ప్రతి రైతు కూడా కొద్ది భాగము కూరగాయలు ఆకు కూరలు పండిస్తారు మరి వాళ్ళకి రైతు బంధు వస్తదా రాదా ఇది కూడా స్పష్టత ఇవ్వాలి పత్తికి మక్కజొన్నకు తేడా ఏందంటే మక్కజొన్న పంటతో పాటు కంది కూడా వేస్తారు కంది పంట కూడా వేసుకోవచ్చు రెండు పంటలు వేసుకోవచ్చు ఒకటేసారి కంది పంటలో మక్కజొన్న పంటలో కంది పంట కూడా వేసుకోవచ్చు సాగు చేసుకోవచ్చు అంటే ఇది మూడేళ్ల పంట ఈ పంట తీసిన తర్వాత అది కూడా దాదాపు 5 నెలల 6 నెలల పంట కంది కూడా కాబట్టి ముఖ్యమంత్రి గారు రైతులను కన్విన్స్ చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది కేవలం రైతు బంధు తప్పించుకోవడానికి వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులను ఇరకాటంలో పెట్టి ఆ రైతు బంధు పథకాన్ని రాను రాను ఆ పథకాన్ని మొత్తం బంద్ చేసే కార్యక్రమం చేపట్టే దాంట్లోనే ఈ షరతులు ఇవన్నీ అంటే ఇప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రేపు మనం తినే తిండి కూడా ఆయన డిసైడ్ చేసేటట్టున్నాడు ఇక రోజు అన్నం తినాలా రొట్టెలు తినాలా మనము కూరగాయలు తినాలా లేకపోతే నాన్ వెజ్ తినాలా బహుశా రేపు బట్టలు కూడా వేసుకోవాలంటే ఈ బట్టలు వేసుకోవాలా ఆ బట్టలు వేసుకోవాలా అంటే రాణరాణ ముఖ్యమంత్రి గారు పనితీరు ఎట్లా ఎడిదికుపోతున్నది ఇదంతా రేపు ఆయన నచ్చిన పిల్లనే పెళ్లి చేసుకోవాలా ఏ రైతైనా సరే ఒకటి మాట చెప్తున్నండి ఏ రైతైనా సరే తన మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా తనకు ఈ పంట వేస్తే లాభం వస్తది అని వేస్తేనే అతనికి సాటిస్ఫాక్షన్ ఉంటది అలాంటి స్వేచ్ఛను హరించే కార్యక్రమాన్ని
ప్రభుత్వం డైరెక్ట్ గా తీసేసుకుంటే ఈ రాష్ట్రంలో రైతులకు స్వేచ్ఛ లేదు బానిసలుగా బతకాల రైతులు ఇది కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడిగా నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గంలో నా జిల్లాలో రైతులు ఉన్నారు కాబట్టి నా సంగారెడ్డి జిల్లాలో నాకు మిగతా జిల్లాల్లో పెద్దగా నాకు ఐడియా లేదు నా సంగారెడ్డి జిల్లాలో రెండో పంట నాకు ఫస్ట్ పంట పత్తి అయితే రెండో పంట నా దగ్గర మొక్కజొన్న సంగారెడ్డి ప్రాంతంలో సంగారెడ్డి జిల్లాలో కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజ్ ప్రకటనలు రావడం వల్ల రైతులను భయాందోళనలకు గురి చేయడం జరుగుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు రైతులను భయపెడుతున్నారు భయాందోళనలకు గురి చేస్తున్నారు అసలు రైతులు పంటలు వేసుకోవాలా వేసుకోవద్దా అని ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ పంట వేసుకోవాలి ఏ తిండి తినాలని హక్కు ముఖ్యమంత్రి గారికి ఎవరు ఇచ్చారు ఇది ప్రజాస్వామ్యమా నియత పాలనన రేపు రాను రాను రైతు ప్రజలు ఏది గాలి వీల్చుకోవాలన్న ముఖ్యమంత్రిని అడగాల ఇక రాను రాను ఈ రాష్ట్రంలో గాలి పీల్చుకోవాలన్న గాలి వదలాలన్న ముఖ్యమంత్రిని అడిగి బతకాల ఈ రాష్ట్రంలో ఇది పరిపాలన ఇది ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో పరిపాలన కాబట్టి ఇది తప్పుడు నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఏ రైతులకు ఎవరి పంట ఎవరి ఇష్టం ఏ ప్రాంతంలో ఏ పంట అవసరమో ఏ పంట వేస్తే వాళ్ళకి లాభము ఆ పంట వేసుకునే స్వేచ్ఛని ప్రభుత్వం ఇవ్వాలి అది ఆ యొక్క హక్కును తీసుకునే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్కి లేదు అనేది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు రైతులు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇక అసలుకే కరువు కాలం డబ్బులు లేవు రైతుల దగ్గర పత్తిని రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది అని ముఖ్యమంత్రి అంటుండు రాష్ట్ర ప్రభుత్వం కొనదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులను మోసం చేస్తున్నాడు ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే కొంటది పత్తిని రాష్ట్ర ప్రభుత్వం కొంటదని రైతులను మోసం చేసే కార్యక్రమాన్ని చేపట్టిండు రైతు పత్తి కాకుండా ఏ పంట పండించినా అసలు ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధర ఉందండి అసలు రైతుకు గిట్టుబాటు ధర వస్తుందా మాటల ప్రభుత్వము ఇది చేతల ప్రభుత్వం కాదు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నది మాటలు చూస్తే చాలా బారడు బారడు మాటలు ఉంటాయి కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కది కూడా అమలు అయితే లేదు గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి వరకు రైతులు నష్టపోయిన పంటకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదండి మన రాష్ట్రంలో మొన్న బాగా అకాల వర్షాలు వచ్చి మన మామిడి తోటలన్నీ నాశనం అయిపోతే వాళ్ళకి డబ్బు రాలేదు ఇప్పటి వరకు డబ్బులు లేవు రైతులకు మామిడి తోటలన్నీ గాలి వానలు నష్టపోతే ఇప్పుడు రైతులకు దిక్కు లేదు ఇప్పుడే కాదు ఈ ఐదేళ్ల కాలంలో ఇప్పటి వరకు కేసీఆర్ ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా నష్టపరిహారం డబ్బులు ఇవ్వలేదు లక్ష రూపాయల రుణమాఫీ లేదు ఈ రైతు బీమా రైతు పథకాన్ని తప్పించుకోవడానికి 5000 తప్పించుకోవడానికి నేను చెప్పిన పంటలు ఏమంటాడు అందుకనే చాలా స్పష్టంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము రైతు స్వేచ్ఛని రైతు హక్కుని లాక్కునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయొద్దు దీని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము అసలు పంట నష్టపోతే నష్టపరిహారం ఇస్తా అని ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క మాట రాలేదు ఇప్పటి వరకు పంట నష్టపోతుంది ఇస్తామని చెప్పి రైతుల పట్ల శాపంగా మారింది కేసీఆర్ ప్రభుత్వము
రాష్ట్ర ప్రజలారా రైతులారా ఆలోచన చేయండి దయచేసి రాను 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 ముఖ్యమంత్రి ఏ చెప్తే అది చేసే పరిస్థితి రాష్ట్రంలో తీసుకురావాలని ఒక ప్రయత్నం నడుస్తున్నది మన హక్కులను మన స్వేచ్ఛని మన జీవితాన్ని తన గుబ్బిట్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయనకు ఓట్లేసి గెలిపించింది రైతులను ఆదుకోవడానికి రైతులను శాసించడానికి కాదు ఇది ప్రజాస్వామిక పరిపాలన నియంత పరిపాలన రైతు స్వేచ్ఛను కోల్పోయే ప్రయత్నము రాను రాను రైతుల స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరుగుతున్నది రైతులారా జాగృత పడండి ఇకనైనా సరే కేసీఆర్ చెప్పుడు మాటలు విని నష్టపోయి నష్టపోయిరో జీవితంలో మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే పరిస్థితి రాదు ఈ ప్రభుత్వము నేను రైతులను ఆలోచన చేయమంటున్నా ఈ 70 ఏళ్ళలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇలాంటి పరిపాలన చేసిందా రైతులకు రైతులకు స్వేచ్ఛ ఉందో గత ప్రభుత్వాల్లో రైతులకు స్వేచ్ఛ ఉండే ఈ ప్రభుత్వంలో రైతులకు స్వేచ్ఛ లేకుండా పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఏ పంట ఏ వేయాలో అది ముఖ్యమంత్రి గారు చెప్పాల్సింది కాదు ఏ ఎవరు ఎవరి పంట వాళ్ళు వేసుకునే స్వేచ్ఛ రైతుకే ఉండాలి ఆ రైతుకు నష్టం కలిగితే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం పని చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది मुख्यमंत्री गारु प्रतिपक्ष रैतुलनु अडगंडि पोयि मीरु आफीसर्लनु अडिगि डिसैड् चेस्तुन्नारु प्रगति भवन्लो कूर्चोनि मीरु ओक पनि चेयंडि मुख्यमंत्री गारु मीरु प्रगति भवन्लो ऐएएस्लनु कूर्चो पेट्टकंडि ऐएएस्लु पोयि भूमि दुन्नारु दुक्कि दुन्नारु वाळ्ळु वाळ्ळ आफीसर् कागितालु चदिवि मीकु चेप्तारु ऐएएस्लतो कादु ई पनि ओक ऐएएस् अधिकारु ओक ऐपीएस् अधिकारु ओक एडि अग्रिकल्चर् एडो पंट वंडियाडु రైతే పంట వండిస్తాడు అన్ని గ్రామాలలకు గ్రామ పర్యటనలు చేయి గ్రామ రైతుల అభిప్రాయ సేకరణ చేయి రైతులను అడగండి ముఖ్యమంత్రి గారు పల్లె బాట పెట్టు ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ వదలండి మీరు దయచేసి మీరు మీ నిర్ణయాలు ప్రగతి భవన్ ఐఎస్ అధికారులతోటి కాదు మీరు డైరెక్ట్ గా పబ్లిక్ లోకి వెళ్ళండి రైతుల దగ్గరికి వెళ్ళండి గ్రామాలు తిరగండి గ్రామాలల్లో పోయి రైతులైనా ఈ ప్రాంతంలో నేను ఇట్లా అనుకుంటున్నా నువ్వేమంటావు రైతులను రైతులను అడగమని చెప్పండి నువ్వు రైతును అడగకుండా ఒక ఐఏఎస్ అధికారి నీ సొంత తెలివి ఉపయోగించి నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడానికి అధికారం నీకు ఎక్కడిది లేదు నీకు అధికారం నువ్వు ఎంత ముఖ్యమంత్రి అయినా సరే రైతు ఏ పంట వేయాలి లేకపోతే రాష్ట్రంలో ప్రజలందరూ ఈ తిండి తినాలి ఆ తిండి తినాలి ఇది ఆయన చెప్పేది కాదు కదా నువ్వు రైతుల దగ్గర రా ఒక రైతు ఒక ప్రతి గ్రామ మండల వారీగా రైతు సదస్సులు పెట్టు ముఖ్యమంత్రి గారు మీరే డైరెక్ట్ గా వచ్చి అప్పుడు రైతులను అడుగు వాళ్ళ కష్టాలను తెలుసుకో వాళ్ళు ఏం చెప్తే అది అనుసరించు ప్రజలు చెప్పింది ముఖ్యమంత్రి రాలి కానీ రైతులు చెప్పింది ముఖ్యమంత్రి రాలి కానీ ముఖ్యమంత్రి చెప్తే రైతులు వినరు మా స్వేచ్ఛను తీసుకునే హక్కుని ఎవరు ఇచ్చారు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది ప్రతిపక్ష పార్టీగా మేము ఇప్పుడు కూడా ఏమడుగుతున్నాము గత మొదటి ప్రభుత్వంలో ఒక కిస్తీలో మాఫీ చేస్తానన్నాడు నాలుగు కిస్తీలు ఇచ్చాడు నాలుగు ఏళ్ళు రుణమాఫీ చేసిండు ఇప్పటివరకు పాస్బుక్ కూడా రాలే ఇంట్రెస్ట్ బ్యాంకులలో అట్లనే ఉన్నాయి రెండోసారి అధికారం ఇవ్వండి లక్ష రూపాయల మాఫీ అన్నాడు ఇప్పటివరకు కూడా మాఫీ చేయలే మేము ఎప్పుడు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము త్వరలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో
తప్పకుండా ప్రజ రైతుల దగ్గరికి వెళ్తాము రైతు రుణమాఫీ గురించి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరనే నిలదీస్తాము త్వరలో దాని మీద ఉద్యమాలు కూడా చేయడం జరుగుతుంది చివరిగా రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది రైతులను స్వేచ్ఛ లాక్కునే స్వేచ్ఛని లాక్కునే ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఏ రైతు తన సొంత ఏ పంట ఇయ్యాలో రైతే నిర్ణయం చేసుకునే హక్కు రైతుది ఆ హక్కుని ముఖ్యమంత్రి గారు పాటించాలి రైతు బంధు పథకం అందరికి అమలు కావాల్సిందే ఇందులో ఇంకో ప్రమాదం ఏందంటే రాను 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 గతంలో అసెంట్ భూములకు కూడా ల్యాండ్లకు కూడా ఇచ్చిండు అది కూడా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు అంటే గతంలో బీడు భూములకు కూడా డబ్బులు ఇచ్చిండు ఇప్పుడు బీడు భూములకు డబ్బులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళా సాగు భూమికి ఇచ్చిండు 5000 దీనికి ఇచ్చిండు అసలు ఇప్పటికైతే అసలు డబ్బులు పూర్తిగా వన్నేలేవు ఇప్పటివరకు 40% అవ్వట్లేదు ఇంకా 60% ఆ రైతు 5000 రూపాయలు ఎకరానికి ఇంకా రానేలేవు అకౌంట్లల్లో ఏదో రైతుల జేబులు నింపినట్టు మాట్లాడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొత్తం మీద రాష్ట్రంలో రైతులను మోసం చేసే కార్యక్రమము టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మొదలుపెట్టిండు దీని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ రైతుల పక్షాన త్వరలో పోరాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగిస్తామనే విషయాన్ని మీడియా ద్వారా యావత్ రైతాంగ రైతులందరూ కూడా తెలియజేయడం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటానికి సిద్ధపడుతున్నది ఏది ఏమైనా సరే కేసీఆర్ గారడి మాటలు తప్పితే చేతలు లేవు అది రైతులకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రైతుల పక్షాన్నే ఉంది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో రైతులను కాపాడింది కాంగ్రెస్ పార్టీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కాపాడతలేదు తప్పకుండా త్వరలో కార్యాచరణ ప్రకటించి రైతుల పక్షాన పోరాటం చేయడం జరుగుతుంది నమస్కారం